ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఇంత తొందరగా ఎందుకు వచ్చినా నేను ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చినా కట్ అయిపోవా అది కాదే శాంతి బండి టైర్లా గాలి దిగింది ఎంత కొట్టినా అవుతలేదు నేను కొట్టుడు అద్దీగుడు నేను కొట్టుడు అద్దీగుడు అందుకే కొద్దిగా ఆలస్యం ఉంది మావగారు మొన్ననే కొనిచ్చా కదా బండి అప్పుడే ఖరాబ్ చేసినావా అది కాదే శాంతి నువ్వు మీ అవగారింటి కోతివి నాకు ఒక్కనికి ఇంట ఉండబుద్ధి కాక మా దోస్తు గారి ఇంటికైనా రాంగా ముల్లకంపల పడ్డనే ముల్లకంపల పడితే కంటికి మంచిగా కనబడతావు కదా ఏం గాలే ఏ నాకేం గాలేదే అన్ని బండికే కుచ్చినాయి ఓ నో ఓహో అదా సంగతి బర్రెకు తలుగట్టినట్టు నీ బండికి పంపు కట్టుకున్నావా ఆ అవును టైర్ పంక్చర్ చేసుకొని వచ్చే వరకు లేట్ అవుతదని పంపు పట్టుకొని జెప్ప జెప్ప కొట్టుకుంటూ వచ్చినా దా కూసో పోదాం ఆహా ఆడికి ఇంకా జెప్ప జెప్ప వచ్చినావా ఇంకో పగ్గం పెట్టి నడితే మన ఇల్లు కూడా వస్తుంది ఏ అయితేమే గాని ఎక్కు నా పెన్లాన్ని నేనే తీసుకొచ్చినని నాకు తుత్తుంటదే అయినా ఈ అవతారం ఏందే ఎప్పుడు యుడు పాత బుట్టలు పాలిస్టర్ చీరలు గీ అరిగిన చెప్పులు వేసుకున్నత్తే మంచిగా లేదు అందుకే కొత్తగా ట్రై చేసిన ఏ బాలేదా ఎందుకు మంచిగా లేవే జోరుదారు ఉండవు మంచిగా ఉండవు ఏంది ఆ వెటకారం నవ్వు ఏ వెటకారం ఎక్కడదే మంచిగానే నవ్విరా ఇంటికి పోయేది ఉన్నదా లేకుంటే ఇన్నే కొలుసుకుంటుందామా ఫా ఫోదాం అయ్యో టైర్ల గాలి మళ్ళీ దిగినట్టుంది గీడిది గీడికే ఎగేసుకుంటూ వచ్చినవా పా నడదామిగ ఇదిల్లంతా సీసీ కెమెరా స్కాన్ చేయటండి చెప్తుందిగా కొంప తీసేయి నేను దూరట్లో పెట్టుకున్నా నా దూకొని గీట చూస్తుంది ఏంది ఏంది ఇల్లంతా ఏదో వాసన కొడుతుంది ఉప్ప కొడుక దీనికి వాసన వచ్చినట్టుంది ఇప్పుడు ఎట్లా సప్న నువ్వు చెప్పనవి కాదు తక్కువ ఏంది ఏదో సువాసన వస్తుంది ఇంట్లోకి వెళ్ళి అదే అనే మొన్న అగరబత్తులో అమ్మ వచ్చిండు తీసుకున్నా గదే వాసన కావచ్చు ఆ గంధపు వాసన కాదు ఏదో గబ్బు వాసన వస్తుంది ఏంటి కథ ఆ మనం ఇంట్లో ఆయన మెసలు తరేం కదా మొన్న ఎలుకలు బాగా హెచ్చపడాయి అందులోటి ఎలుక తప్పిపోయి ఈ ఆయనట్టుంది అదే వాసన ఏ అదేనే అదే వాసన అది ఎక్కడుందో జారదీసి అవతల పడేసి రాపో ఇల్లంత అంగడంగడ ఆగమాగం సదురుకుండు లేదు ఊడుసుకుండు లేదు గిట్లనే ఉంటదా ఏ మా ఊడ్చిండే ఎంతైనా మీ ఆడలు ఊడ్చినట్టు ఉంటదా అనే ఆడల కంటే ఎక్కువనే తింటారు కదా పోపో ఆ గబ్బును తీసుకుపోయి అవతల పడేసి రాపో ఏంది బాగానే గులుగుతానో వచ్చేసరికి ఇల్లంత అంగడంగడి చేసిందే కాకుండా ఇంకా ముసలోడు మురిగినట్టు అలా అల్లనే ములుగా పడతీవి
దీనికి మళ్ళీ వారికి వచ్చింది. ఈ ఒక్క చెప్పు నా ఇంటి ముంగట ఎవరి పడేసింది అంటే నేను లేనిది చూసి చెప్పుకు మంత్రం చేసి నా ఇంట్లో పడేసింది అంటే నా ఇల్లు ముంచిన పని చూసిర్రు. ఇలా దినాలు దింపులు కదా గాను ఇలా ఎత్తుక పోని ఇలా బొందలు బోర్లు అయ్యా దొంగ ముండలు ఏ నా ఇంటి దేవడే ఎత్తాడు ఇలా గత్తారు ఉంటాడు చెత్త ముండలు. ఇది మళ్ళా మనకి స్టార్ట్ చేసిందిగా శాంతి కొద్దిగా శాంతించరా ఏందే లొల్లి. ఇగో ఇంటి ముంగట ఎవతో ఎవడో ఒక్క చెప్పేసి పోయారు అది చెప్పేసి పోయేదాకా నువ్వే చెప్తాను నల్ల మొక్క పోడా నీ అవని వేసినాడు చెప్పిపోతా వేసిపోయినా అని కుక్కలు పందులు తెచ్చినట్టున్నాయి ఇంటి ముంగట తిరుగుతలేవా. కుక్కలు పందులు మన ఇల్లే మరుగు పెట్టుకున్నాయా అయినా ఈ ఒక్క చెప్పే మన ఇంట్లో ఎందుకు పడ్డది నేను లేనాని ఏమన్నా కథలు గిట్ల పడ్డావా. అమ్మో మొన్న నచ్చిపోయినా మీ బాబాయ్ వీధి ఒట్టే నీతో ఎగలేకపోతున్నా నా సింగారానికి ఇంకోది కూడా. మరి ఈ ఒక్క చెప్పే ఎట్లా వచ్చింది నీ అని కుక్కల పందులు ఎన్ని తిరుగుతలే తోవంటి గిరానికే గింత కనవా గీ చెప్పులు చీపిల్ల కన నీ కొంచెం చెప్తాను గంతలు అనవా. కొంచెపాడు కాదు కొంప ముంచుతారు ఏం తెలివనట్టు ఎడ్డెడ్డు ఉంటే ఎవడనడ నేను ఎడ్డెడ్డు అని ఊర్లా పేరు వేయింది నువ్వు హిట్లర్ పెళ్ళడానికి మొగనీరా అని ఇక నా జోలికి ఎవడత్తలే నువ్వు అత్తున్నావని అన్నం కూర కూడా అండలే బాగా ఆకలైతాంది నిన్న మొన్న సప్పటి తిండి తిన్నా పా అండుతూ చెప్పను రా భోకూర అండుతూ. రెండు రోజులు నవ్వగారింటికి పోతే తాత ముత్తాతలు కనబడ్డట్టున్నారు. ఇది అన్నం కూర అంటుంది ఈ చెప్పు తీసి బయట వారెత్తా దీన్ని చూసినప్పుడు అలా కోల్పోయి దీంతో ఇడికి నచ్చిపోయాయి నీ చెప్పు. మళ్ళీ ఇట్లా వచ్చావు బిడ్డ అసలే నా పిల్లలు చిన్నది కాదు ఈసారి మళ్ళీ వచ్చిన అనుకో నిన్ను నన్ను ఇద్దరిని బయట వారెత్తది. సంపదే సంపదే ఏంది రాజన్న గిట్లత్తవి ఇదేమన్నా పద్ధతేనా రా 2000 కావాలి గ్రూపులు కట్టాలి అని తీసుకుంటేవి 6 నెలల నుంచి నా పిల్లని తిరిగి తిరిగి ఆశకచ్చి నన్ను దూరబట్టే మీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి నా కళ్ళకున్న చెప్పులు అరుగుతానే కానీ నా మీన అయితే చాలు కలుగుతలేదు. మీకు పైసలు ఇంత వెనక చెట్ల గిట్ల కడతానే అని అన్న ఉన్నప్పుడు ఇంత తీయరారు ఈ కరుకాలంలో బతుకుడే గండం అంటే ఏడికెళ్ళి అన్న పైసలు. అబ్బా గింత పాపమారా ఇచ్చింది పోయింది ఇంకా నన్నే అనబడుతుంది మీదికెళ్ళి. పాప పుణ్యాలు ఏం లేవే అన్న ఉన్నప్పుడు ఇస్తా. ఇగో మాకు ఇచ్చి పాప ముల్ల కట్టుకున్నా అనిపిస్తే ఇక కంచి పోయి బంగారు బలిని ముట్టుకో పాపాలన్నీ పోతాయి. మీకు ఇచ్చుడే తప్పైంది అయినా రేపో ఎల్లుండో ఇస్తా అనక అటు ఓ ఇటు ఓ అని చెప్పబడుతుంది సంపదిగా లేడా. నువ్వు ఎంత దగ్గర చూస్తే నీ ముంగట్టుంటాడన్న. ఎందుకు నవ్వుతానవు రా నీ శిల్క నవ్వుల నా చింతపండు ఏందిరా నాకు ఈ గోస. అన్న కొద్దిగా ఓపిక పట్టుకోయే నీ పైసలు నీకు ముట్ట చెప్తానే. మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ కు నాకు చక్కరత్తుందిరా కొద్దిగా జల్దీ ఇచ్చేటట్టు చూడరా. ఏ ఇత్తమే ఇత్తం నా దగ్గర ఉంటే దేని ఉండి లేచినట్టే. ఏమైందే శాంతి అన్న గంత ఆటలపడి మాట్లాడతాండు. మనకు పైసలు ఇచ్చి తప్పు చేసిండట పాపం బగ్గ బాధపడతాండు. సరే నువ్వు ఇంట్లోకి రా వాళ్ళు అత్తనే ఉంటారు మనం చెప్తానే ఉంటాం. ఇక మనం ఇచ్చినట్టే వాళ్ళు తీసుకున్నట్టే. దేవుడా దీనికి కొంచెం కోపం తగ్గించి పేరుకు తగ్గట్టు శాంతి పేరేమో శాంతి కానీ దీనికి ఎల్లవ తలకున్నంత కోపం ఉన్నది. ఏదే సంపద నాకు ఇట్లా కూర్చున్నావు. ఎవర్రా ఎట్లా కూర్చున్నారా మంచిగా కూర్చున్నా కాకపోతే కొద్దిగా అంకర కూర్చున్నా కింద కురిపోయిందిరా కూసం వస్తలే అందుకే ఇట్లా కూర్చున్నా. గది కాదండి అనేది నౌకరాళ్ళు రిటైర్ అయినాక కట్ట పెట్టుకుని నిమ్మలంగా ఊకుంటారు గట్లా ఊకుండా ఏందా అంటున్నా. ఏ నివ్వదిగా నారా గంత మంచి కూర్చున్నానా నాయన నాకు ఏర్పడలే. అయితే కాని ఎందుకు కూర్చున్నా వీడా. అరే లేక లేక మన వాడగట్టు ఒక్క జామ చెట్టు ఉంది మాకు నిన్న మొన్న వదినలేదు ఊరికేంది నేనేమో పనికోతి పోరగాళ్ళని అందరూ ఒక్క జామకాయ లేకుండా అన్ని కథం చేసిర్రా. పోరగాళ్ళు తింటే ఏమైతుంది ఎవరైతే తినడానికి. ఏ గట్ల కాదురా పొడ
షెట్ అంతా చెగేసి కాయలన్నీ మాయమవుతున్నాయని నా పెళ్ళిన మీద కావాలి కూర్చునే పెట్టింది. అందుకే ఉన్నా గా ముత్తాంత షెడ్కు నిన్ను కావాలించిందానే ఎంతైనా వదిలి ఇట్లేరే. దానికి తినబుద్ధి అయినప్పుడే తింటదట్రా, అప్పటిదాకా షెట్ మీద ఈగాలినా కాయరాయాలనా నాకు ఫుడ్ బెడ్ రెండు బందేరా. అబ్బా ఏం కోసండి, చీ పొగను కూడా నీ పరిస్థితి రావద్దే. అయితే నేను ఎటు పోతున్నావురా, దుకాణ కోసునా? నాకు ఒక గడ్డపట్టి కొనుకురావారా. అబ్బాయి పాప బానుకా ఉన్నాడు, నేను కాకపోతా నేను చూడపోతానా. గావరగావరైతుంది, గావరగావరైతుంది. నీ అన్నం తినచ్చా అక్కడ కూసోవా. గేటుకు గట్టిగా తాళమేసిరా తిందు గాని. అబ్బా పొల్లకు నాయిరా పాప అనిపించినట్టు. శాంత మిట్రైందో ఇవాళ ఇల్లంత ప్రశాంతంగా ఉంది. శాంతమ్మా చిచి శాంతి, ఓ శాంతి. ఏంది? ఏం లేదే, నిన్న మొన్న పనికేళ్ళు పైసలు ఇస్తా అన్నారు, పోయి తీసుకొస్తా. తొవ్వ ఎట్ల నడిచినావు, మళ్ళీ అట్లనే రావాలి, చేతుల పైసలు ఉన్నాయి కదా అని గుడికో బడికో వేయమనుకో. ఏ ఎటువనే మంచిగా అత్త రాగా కొడుకులు తీసుకొస్తా, కమ్మ గొలుచుకొని. సరే పోపో, టేక ముందుకే ముట్టాను పొలగాడు. లగ్గం కాక ముందుకు హీరో లెక్క ఉంటుంది, లగ్గం అయినాక నా ఇట్లర్ పెళ్ళని చేయబట్టి జీరో లెక్క. ఏం పర్లేదు ఆరా, తో అంటే అచ్చిపోయే వాళ్ళు అందరినీ మందలించుకుంటూ కూర్చుంటానవా? ఏ ఇప్పుడే అచ్చి ఇట్లా కూర్చున్నానే. మంచిగా తీర్పాటం కూర్చున్నారు. అవునే సంపదన్న, కింద కూసొచ్చిందానే. మంచిగానే కూర్చున్నారా, మందిర ఆనంది చేయబడతీవేంద్రా. జత్మానంది ఇస్తే శాంత కూకుంటుంది, అదే మమ్మల్ని బొక్క బొక్కకి నీళ్ళు పోసుకుంటూ కొడుతుంది. అవురా సంపతి, మీ భార్య పెళ్ళైన కొత్తలో మంచిగానే ఉండేదరా, గిట్ల ఎట్లా అయింది? మంచిగానే కాదే, నోట్లే మాట బయట పెట్టకుండా ఉండే. మరి గంత మంచిగా ఉన్నాక గయ్యాలితనం ఎక్కడిదే? లగ్గమైన కొత్తలా మస్తు అమాయకురాలురా, అందరు ఏది చెప్తే అది తినేది. ఇక నీకు తెలుసు అమ్మలక్కల ముచ్చట్లు, ఇక్కడ ముచ్చట అక్కడ, అక్కడ ముచ్చట ఇక్కడ. పాప మా పొల్ల మస్తు అమాయకురాలురా, ఇట్లా గుంట చిక్కులు ఏం తెలివైరా మా పొల్లకు. కైకిలమైన కాడ కూడా ఎక్కువ పైసలు ఆలు తీసుకొని తక్కువ పైసలు దీనికి ఇచ్చేది, ఏమైనా లొల్లు అయితే కూడా మధ్యలో దీనికి ఇరికిచ్చేది. ఇక అప్పటి నుంచి ఇట్లా మెత్త మెత్తగా ఉంటే నడుచుతట్లేదని ఇట్లా లేక తయారైందిరా. ఇవ్వలేమన్నా పట్టించుకోదిగ నన్ను కూడా. అవును కానీ కోడూరు తెచ్చా అన్న మనిషి అటే ముట్టిండు కదా, కూర అండద్దా. ఇక నేను తెచ్చేటట్లేడు కానీ నేనన్న పోయి తెచ్చుకుంటా. అబ్బో గింత ముచ్చట ఉందా, మాకు తెలవక తీర ఒక ముచ్చట అనుకుంటే. ఏరి పోరాళ్ళు ఏంటి గిడ కూసున్నావు, కోడగుడ్లు ఇన్న దొరుకుతున్నాయా కూసున్న కానే? ఏంటి ఇడ కూసున్నావు? పైసలు కొయ్యి రాగా చెప్పు కూడా ఊసిపోయింది, అందుకే ఇడ కూసుని పెట్టుకుంటాను. పాప పోదాం బాడుకవులేరి ఎందుకే సైలెంట్ వస్తున్నావు, మళ్ళీ మాదికి వచ్చండి. పైసలు అడుక్కత్తాను పోయి ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటా ఇంకా చెప్పు కూడా తెగిపోయిందని చెప్పినావా? నాకు తెలియదా నీ వేషాలు, కోడిగుడ్లు తెత్త కమ్మ కంటుకొని తిందామని నిన్ను. హాయ్ ఫ్రెండ్, చూసారుగా హిట్లర్ పెళ్ళం,
మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఈ కామెడీ చిత్రాన్ని అందరికీ షేర్ చేయండి. ఓకేనా? మర్చిపోకండి, మళ్ళీ కలుద్దాం. బై బాయ్. మాకు ఇచ్చి పాపమ్మ పాపం చేసినట్టు నీకు అనిపిస్తే ఇంకా కంచిపోయి బంగారు బారిని ముట్టుకో, పాపాలన్నీ పోతాయి. ఓకే. ఏ గట్ల కాదురా పోడా, షెట్ అంతా ఎగ్గేసి గోళీలు వేసుకోవాలి. రెండు రెండు గులాబ్ గోళీలు వేసుకోవాలి. ఏ గట్ల కాదురా పోడా, చెట్టు అంతా చెగ్గేసి చెట్టుకున్న కాయలన్నీ మాయమవుతున్నాయని నువ్వేం ఊరికి అప్తారు అక్కడ. రెడీ.